చెత్త చెత్తగా ఓడిపోయాడు. 23 సీట్లు వచ్చినాయి, కొడుకు కూడా ఓడిపోయాడు. అయినా సిగ్గుచారం లేదు. మళ్ళీ ఎన్నికలు పెట్టండి అన్నారు. నిమ్మగడ్డ రమేష్ అడ్డం పెట్టుకుని ఎన్నికలకు తీసుకొచ్చారు. ఆ రోజు కరోనా పెరుగుతుంది, సెకండ్ వేవ్ ఉంది, మీరు ఎన్నికలు పెట్టొద్దని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా నిమ్మగడ్డ రమేష్ అడ్డం పెట్టుకుని ఏ పత్రికలో, ఇదే మీడియా, ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు తీసుకొచ్చింది. మీరు కాదు, పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొల్పడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు కాదా, ఈ పత్రికలు కాదా, ఈ నిమ్మగడ్డ రమేష్ కాదా? ఆ రోజు కరోనా వచ్చిన ఎన్నికలు పెట్టొచ్చు అని చెప్పి, ఎన్నికలు జరిగి తీరాల్సిందే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వద్దు వద్దు అంటే ఎన్నికలకు భయపడుతున్నాం అని చెప్పి మరి ఎన్నికలు పెట్టి ఈ రోజు ఇంత విచ్చలవిడిగా కరోనా విజృంభించడానికి కారణం ఈ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు. ఈ రోజు నీతులు చెబుతున్నారు, ఇంటికాడ దాక్కుని ఒక్కొక్కడు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరేమన్నా ప్రజలకు మేలు చేయాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనాని ఎదుర్కోవడానికి ప్రభుత్వంతో కలిసి రావాలని చెప్పి కోరుతున్నాం. అలా కాకుండా కరోనా కన్నా మేమే భయంకరమైన వ్యక్తులు అని చెప్పి మీరు ఎదురొచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజల సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని, మిమ్మల్ని కూడా ఆయన ఉక్కు పాదంతో మీ ఇద్దరిని కూడా అణిచివేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య భద్రత, ప్రతి ఒక్కడి ప్రాణాన్ని కాపాడటానికి ఫస్ట్ టైం కరోనా వస్తే 1900 కోట్ల రూపాయలు ఓన్లీ ఆరోగ్య ట్రీట్మెంట్ ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ముష్టితో సమానం. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ లేయలేరని చెప్పి ఇటువంటి నీచాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ నీచుల్ని, నిష్ట దరిద్రుల్ని ఏం చేయాలన్నదే ఈ రాష్ట్ర ప్రజలే మరి నిర్ణయం తీసుకోవాలి. రేపు ఈ తుప్పునాయుడు గారు జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని పనికి మాలినాలతో అఖిలపక్ష సమావేశం అంట. దాంట్లో ఎవడయ్యా అంటే పార్టీలు అందరూ కలిపినా కూడా డిపాజిట్లు రానటువంటి వ్యక్తులందరినీ పెట్టుకుని ఒక పనికి మాలినటువంటి బేవాళ్ళలో ఆయన కుల సంఘానికి సంబంధించినటువంటి తీసేసిన తహసీల్దారులు లాంటి పనికి మాలిన కొంతమంది ఉద్యోగం చేయనటువంటి డాక్టర్లను పెట్టుకుని లైవ్లు పెట్టి పిచ్చి స్టోరీలు కరోనా అనే చంద్రబాబు నాయుడు ఈ పిచ్చోళ్ళంట ఆపేస్తారంట. ఈ ప్రపంచం కరోనా ఆపలేకపోయింది, ఈ చంద్రబాబు నాయుడుని పనికి మాలిన ఏదోలు రేపు జూమ్ యాప్లు పెట్టుకుని ఆపుతారంట కరోనాని. ఎలా ఆపాలి? ఈయనేదో ముఖ్యమంత్రి లాగా పనికి మాలినటువంటి ఒక గంట మీటింగు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు, కోడిగుడ్డుకి ఏకల పీకటం, ఎక్కడెక్కడో కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిపోయినాయి అని చెప్పి చెప్పటం, ఏదో కొత్త వేరియంట్ వైరస్ వచ్చిందని చెప్పటం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, ఇటువంటి పిచ్చి మీటింగులు పెడుతున్నారు. వీటి మీద కూడా నిఘా సంస్థలు కన్నేయాలి. ప్రజల్ని భయాందోళనకు గురి చేసినటువంటి ఏ ఒక్కడిని కూడా ఆడు ఎంత గొప్పవాడైనా కూడా వదిలేటువంటి ప్రసక్తే లేదు. తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల ఏసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేసేటప్పుడు, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో కాపాడుతున్నాడని చెప్పి పిచ్చి వాగుడు వాగుతారేమో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజం మీద ప్రజల మీద బాధ్యత గుర్తు పెట్టుకుని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి కానీ పిచ్చ పిచ్చ వాగుడు కనుక వాగినట్లయితే ప్రభుత్వం చూస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని ఎవరినే వదిలిపెట్టదని చెప్పి హెచ్చరిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం.